ఒరిస్సా తీరాన్ని ఆనుకొని వాయు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది దీని నుండి ఉపరితల ఆవర్తనము 9.5 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా ఆవరించి ఉంది. దీని ప్రభావం వలన రాగల 24 గంటల్లో కోస్తా ఆంధ్ర అంతటా వర్షాలు పడే అవకాశం ఉంది. చాలా చోట్ల 1-2 దగ్గరలు భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. అంటే హెవీ రెయిన్ అంటే ఐసోలేటెడ్ హెవీ ఇచ్చాయండి. 1-2 దగ్గరలు భారీ వర్షాలు కురిసే అవకాశం. ఏంది అల్పపీడనం ఏర్పడింది ఎక్కడ? వాయు బంగాళాఖాతం అనమాట. నార్త్ వెస్ట్ బేలో అంటే వాయు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం వల్ల మనకి రాగల 24 గంటల్లో భారీ 1-2 దగ్గరలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పుడు కరెక్ట్గా ఒరిస్సా తీరాన్ని ఆనుకొని ఉందండి. ఒరిస్సా తీరాన్ని ఆనుకొని ఎప్పుడు ఉందో అది ఇమీడియట్గా ఒక నెక్స్ట్ 24 అవర్స్లో ల్యాండింగ్ వచ్చేస్తుంది. కాబట్టి ఇంకా మరి ఇంకా బలపడే అవకాశం లేదు. మనకి దీని ప్రభావం వల్ల ప్రస్తుతం ఏంటంటే కోస్తా ఆంధ్రాలో అంతా చాలా దగ్గర వర్షాలు పడే అవకాశం ఉంది. 1-2 దగ్గర భారీ వర్షాలు ఉంది. అది కోస్తా ఆంధ్ర అంతటా ఇచ్చామండి. కోస్తా ఆంధ్ర అంతటా అప్పుడు కోస్తాంధ్ర మీద ఎక్కువగా దాని ఎఫెక్ట్ ఉంటుంది. వెస్టర్న్ టెంపరేచర్ ఏదైనా సిస్టమ్ ఏర్పడితే కోస్తాంధ్ర మీద ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది.